पिता पुत्र पवित्र आत्मनामून आमेन। प्रिया देवनी बिड्डलारा मी अंदरिकी देवनी यొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 18వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను। మొదటి పట్నం నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం। నేను మీతో చెప్పినదేమనగా తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొము వాసుల స్థితియే మేలైనదిగా ఉండును। ధ్యానాంశం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందర్ని కూడా భక్తి శ్రద్ధలతో ఆహ్వానిస్తూ ఉన్నాను। చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రతి వానికి జన్మ కథనం ఉంటుంది। ప్రతి వారి జన్మకు ఒక అర్థం కూడా ఉంటుంది। దేవుని ప్రణాళికలు మనం చేయాల్సిన పని లిఖితమై ఉంటుంది। అందుకే నీవు నీ తల్లి గర్భమున ప్రవేశించక మునుపే నిన్ను ఎరుగుదును అని యెర్మీయాతో దేవుడు అన్నాడు। అయినా తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథులైన బిడ్డలందరూ ఉన్నారు। మోషే కూడా అలా పెరిగినవాడే। శత్రువులకు భయపడి మోషే తల్లి తన బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది। ఎవరైనా నా బిడ్డను కాపాడకపోతారా అని దేవునిపై భారం వేసింది। కానీ ఆ రోజు ఆ తల్లి ఆశించలేదు। ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఇజ్రాయేలు ప్రజలకు విముక్తిని కలిగించే నాయకుడు అవుతాడని, దేవుడు తన కుమారునితో ముఖాముఖి మాట్లాడతాడని దేవుడు మోషేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు। మన ఇష్ట ఇష్టాలతో ఏమీ జరగదు, అంతా దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది। సువిశేషంలో రాబోయే రోజులు ఎలా ఉంటాయో యేసు ప్రభు తెలియజెప్పారు। రాబోయే దుర్దినాలకు ఆవేదన చెందుతూ ఉన్నాడు। ప్రస్తుత కాలమాన ఆర్థిక పరిస్థితులను బట్టి యుద్ధాలు ఆగిపోవాలని ప్రపంచ శాంతి కోసం మనమంతా ప్రార్థించాలి। మోషేను దేవుడు తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు, అందుకనే తనను కాపాడుకున్నారు। మనలను కూడా ఆయన ఎన్నుకున్నాడు, ప్రత్యేకంగా కాపాడుతారు। ఆయన యందు విశ్వాసంతో జీవించాలి, ఆయనను ప్రేమించాలి। మనలను దీవించే దేవుడు మనకు తోడుగా ఉన్నారు। వారిలో పరివర్తన కలగలేదు, అయినా యూదా మత పురాణాలు చెబుతున్నట్లు భూమి ఆకాశంలో సృజింపక పూర్వమే దేవుడు గొప్ప వాటిని సృజించారంట। అందులో ముఖ్యమైనవి పరివర్తన చెందుడి అన్నది, అనగా మానవులమైన మన అందరి జీవితాల్లో పరివర్తన ఎంతో ముఖ్యమైనదని ప్రభువు తెలియజేస్తున్నారు। యేసు అయ్యో ఒక పర్ణాంపురమా అని ఖండించాడు, ఎందుకంటే ఆ పట్టణాల్లో పరివర్తన లేదు। ముఖ్యంగా మూడు కారణాలు। ఈ మూడు పట్టణాలు నిజానికి దేవునిచే గొప్పగా దీవింపబడ్డాయి। ఈ మూడు పట్టణాల్లో వంశపారంపర్యంగా సాంప్రదాయంగా యెహోవా దేవుని యందు విశ్వాసం ఇవ్వబడ్డాయి, కానీ వారు ఆ విశ్వాసాన్ని సరైన రీతిలో పాటించలేకపోయారు। ఆ విశ్వాసం ఆచరించి పరిశుద్ధంగా జీవించలేకపోయారు। వారికి ప్రార్థన మందిరాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాన్ని చదివేవారు వివరించబడేది, అర్థం తెలియజేయబడింది, కానీ పాపాన్ని వేడలేకపోయారు। వారి పట్టణాల్లో ప్రభు ఎన్నో అద్భుతాలు కూడా చేశారు, ముఖ్యంగా కపర్నాంలో అనేక అద్భుతాలు చేశారు। ఆ అద్భుతాలకు సాక్షులుగా మెస్సయ్య రాక చిహ్నాలుగా గుర్తించి పరివర్తన పొందలేదు, సరికదా? బదులుగా ఖండించబడ్డారు। మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తారో అంతగా లెక్క అడుగుతారు। నీ ఉన్నతమైన స్థితి నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైన క్రైస్తవునిగా చేయాలి। అందుకొరకు కావలసిన దీవెనలకై
ప్రార్థించుదాం. ఈనాటి సువిశేషాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఏమని, ప్రభువు కొన్ని పట్టణాల గురించి ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమిటా పట్టణాలు? కొన్ని హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికలు ఆయన ఎప్పుడు చెప్పినా అత్యంత హుందాగా మరియు తీవ్రమైన పదాల్లో ఒకటి. ఆయన కపర్నాములో నివసించాడు. ఆయన ప్రజలకు తెలుసు. వారు అతని స్నేహితులు, అతని పొరుగువారు. అతను తన రొట్టె కొనుగోలు చేసిన బేకర్, అతను సమాజ మందిరంలో కలుసుకున్న ప్రజలు, మరియు అతనికి కొరాజిన్ మరియు బెత్సైదా తెలుసు. సరస్సు పక్కన కొద్ది దూరం నడిచారు మరియు ఆయన అక్కడ చేసిన అన్ని విశేషమైన పనులు ఉన్నప్పటికీ వారు దేవుని రాజ్యం గురించి, వారి స్వంత దృష్టిని అనుసరించి వారి స్వంత మార్గంలో వెళ్ళటానికి వంగి ఉన్నారని అతనికి ఇప్పుడు తెలుసు. మరియు అది ఎక్కడికి దారితీస్తుందో ఆయనకు తెలుసు. దైవరాజ్యం గురించిన వారి దృష్టి అంతా విప్లవం గురించే. కత్తులు, ఈటలు, ఆశ్చర్యకరమైన దాడులు, కొందరు గాయపడ్డారు, కొందరు చంపబడ్డారు, చివరికి గెలిచారు. హింసను ఓడించడానికి హింస, అపవిత్రత, యోధులపై పవిత్ర యుద్ధం. మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి. అతను నిన్ను చంప మీద కొట్టినా లేదా అతనితో ఒక మైలు దూరం నడిచేలా చేసినా అతని స్వంత బాకుతో పొడిచి చంపు. వారికి ఉన్న రాజ్యం దర్శనం అలాంటిదే. మరియు యేసు ప్రవక్త యొక్క స్పష్టతతో మరియు పూర్తి ఇగ్నిత జ్ఞానముతో అది ఎక్కడికి దారితీస్తుందో చూడగలిగారు. సాతాను ఆయుధాలతో, దేవుని యుద్ధాలతో పోరాటం కంటే స్వర్గం నుండి అగ్ని మరియు గంధకం వర్షంతో సోదము మరియు గుమారాల్లో ఉండటం మంచిది. అతను వేరే రాజ్యం దర్శనాన్ని స్వీకరించడానికి చివరికి అవకాశాన్ని అందిస్తూ ఉన్నాడు. యేసు కార్యకలాపాలకు స్థావరంగా ఉన్న కఫర్నాం ఇతర పట్టణాల కంటే ఎక్కువ కాంతిని పొందింది. కాబట్టి దాన్ని స్పందించకపోవటం గొప్ప ఖండనకు అర్హమైంది. సుదోముతో పోల్చడం, టైరు మరియు సీడాన్లతో పోలిస్తే మరింత గాయపరిచింది. ఎందుకంటే అలెగ్జాండర్ ది గ్రేట్ స్వాధీనం చేసుకున్నప్పటికీ కనీసం ఫొనీషియా రాగనగరాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అయితే సుదో మొత్తం విధ్వంసానికి అద్భుతమైనది ఉదాహరణ. దాని అవశేషాలు ఇప్పుడు మృత సముద్రం నీటి క్రింద ఖననం చేయబడ్డాయి. జూడా యొక్క సాంప్రదాయ శత్రువు మరియు విధ్వంసకుడైన బాబిలోన్ రాజు యొక్క ఆశయాలు మరియు పతనానికి వ్యతిరేకంగా యెషయా యొక్క నిందలు. యెషయా గ్రంథం 14:13-15 మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క హృదయం కొన్ని పట్టణాల మీద కేంద్రీకరించబడింది. మరి ఏమిటా పట్టణాలు అంటే, మనం ఈనాటి సువార్త పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాం. సుదోము, గొమోరా, కపర్ణం, బెత్సయిదా, మరి ఈ యొక్క కొరాజీనుపురం అని, మరి ఈ పట్టణాలు ప్రభు అనుదినము తిరిగి ఉన్నారు. పవిత్రమైన పాదాలు ఆ యొక్క పట్టణాల్లో తిరిగాయి. యేసు ప్రభు మాలాంటి వాడు కదా, ఆయనేంటి మాకు చెప్పేది, చెప్పవచ్చాళ్లే అనే మాటలతో ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క హెచ్చరికలను పడిచి వినిపెట్టారు. మరి ప్రభు ఇచ్చినటువంటి వారి పతనం ఏ విధంగా ఉంటుందో ప్రభు ఈనాడు సువిశేషంలో తెలియచేయటం జరిగింది. మరి ఈనాడు ఏ విధంగా ఈ యొక్క సువార్త పట్టణాన్ని మనం అన్వయించుకోవచ్చంటే, ప్రభు అనేక రకాలుగా మనల్ని ఆయన చెంతకు పిలుస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభు యొక్క పిలుపుని అందుకొని
మంచి బిడ్డలుగా జీవించి దీవించబడదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున